ఈరేయి నీదోయి 11వ భాగం. ఇది 10వ భాగం స్టోరీలో కంటిన్యూషన్. ఓకే, రాధన అలా కళ్ళార్పకుండా అటే చూస్తున్నాడు శ్రీనివాసరావు. ఆశ్రమంలోకి టీలు తీసుకుని వెళ్ళిన తిప్పరాజు తిరిగి వచ్చాడు. మీకోసమే చూస్తున్నాను, మీరొట్టె విరిగి రాధ ఒడిలో పడింది అన్నాడు తిప్పరాజు నోరంతా తెరిచి నవ్వుతూ. ఏమైంది ఏమిటి అంటూ ఆ మాటలకే లోపల నుంచి ఆనందం తన్నుకొస్తోంది శ్రీనివాసరావుకి. రాధ టౌన్కి వెళ్ళి ఎస్టీడీ ఫోన్ చేయాలంటూ ఇప్పుడు బస్సులో బయలుదేరిపోయింది. 7 గంటల పైన అయితే హాఫ్ ఛార్జీ కదా, అప్పుడే వెళ్ళి చేయండి అన్నాను. మరి వచ్చేటప్పుడు లేట్ అయితే బస్సులు ఉండవు అని ఆమె అంటే, మా కాంట్రాక్టర్ సారు ఈరోజు మోటార్ బైక్ మీద టౌన్కి వెళ్ళాలన్నాడు, కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఆయనతో వెళ్ళండి, నేను చెబుతాను అంటే ఒప్పుకుంది. తిప్పరాజు ఇదంతా చెప్పి మళ్ళీ తనే ఊర్లోకి వెళ్ళి భూపతిని మోటార్ బైక్ అడగండి, ఇస్తాడు. ఆ తర్వాత ఆడాల్సిన నాటకం గురించి నేను చెబుతాను. ఇంతకీ బైక్ నడపడం వచ్చా, అది నన్నే చేయమంటావా అని జోక్ కట్ చేశాడు తిప్పరాజు. వచ్చు వచ్చు అన్నాడు శ్రీనివాసరావు. అమ్మయ్య మరి ఆలస్యం ఎందుకు, ఊర్లోకి వెళ్ళండి, తొందరగా పని అయిపోయినా ఇప్పుడే ఇటు రాకండి, కరెక్ట్గా చీకటి పడే సమయానికి క్యాజువల్గా టౌన్కి వెళ్తున్నట్టు రండి అని చెప్పాడు తిప్పరాజు. సరేనని శ్రీనివాసరావు ఊర్లోకి బయలుదేరాడు. ఆయన అదృష్టం కొద్దీ భూపతి అడగగానే మోటార్ బైక్ ఇచ్చాడు. చీకట్లు పడే వరకు ఆగి 7 గంటల ప్రాంతాన ఆయన తిప్పరాజు కొట్టుకు వచ్చాడు. ఆయన్ని చూడగానే తిప్పరాజు సరదాగా కన్నుగీటి, ఇప్పుడే వస్తానుండండి, ఈలోపు ఈ స్ట్రాంగ్ కాఫీ తాగండి, ఇదిగో ఈలోపు ఈ సిగరెట్ కూడా తాగండి, అదే విధంగా పీల్చండి, ఇంకాస్త పొద్దుపోని అని కాఫీ సిగరెట్ ఇచ్చి ఆశ్రమంలోకి వెళ్ళాడు. శ్రీనివాసరావు యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాడు. మరో 10 నిమిషాలకి తిప్పరాజు రాధ బయటకు వచ్చారు. శ్రీనివాసరావు అంత ఆనందం 20 లక్షల రూపాయలకు బిల్లు వచ్చినప్పుడు కూడా ఏనాడు అనుభవించలేదు. సార్ ఏమీ అనుకోకుండా ఈమెను టౌన్కి తీసుకెళ్ళి తిరిగి తీసుకురావాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు తిప్పరాజు. ఆమెకు సేవ చేయడం మహాభాగ్యం అన్నాడు ఆయన తన నవ్వును కంటిన్యూ చేస్తూ. థ్యాంక్స్ అంటూ ఆమె దగ్గరకు వచ్చింది. శ్రీనివాసరావు బైక్ స్టార్ట్ చేశాడు. ఆమె వెనక ఎక్కి కూర్చుంది. ఆమె స్పర్శ ఆయనకి గిలిగింతలు పెడుతోంది. వస్తానన్నట్టు తిప్పరాజు వైపు చూసి బైక్ను ముందుకు దూకించాడు. ఆమె ఆ కుదుపుకు ముందుకు తూలింది. గతుకుల రోడ్డు వల్ల అంత లాభముందని మొదటిసారి తెలుసుకున్నాడు శ్రీనివాసరావు. మోటార్ బైక్ గుంతల్లో పడి లేచినప్పుడల్లా రాధ ముందుకు తూలుతోంది. అప్పుడు ఆమె అతని వీపుకు తగులుతోంది. దాంతో అతని ఒళ్ళంతా మధురంగా మూలుగుతోంది. ఇద్దరూ టౌన్కు చేరుకున్నారు. అక్కడ చాలా టెలిఫోన్ బూతులున్నా బస్టాండ్ దగ్గరున్న బూత్ దగ్గర ఆపాడు. అది కూడా తిప్పరాజు సలహానే. జనం క్రిక్కిరిసున్నారు. మొత్తానికి రాధకి ఛాన్స్ వచ్చేటప్పటికి 9 అయింది. కానీ లైన్ దొరకలేదు. తిరిగి ఆ కొట్టు ముందున్న బెంచి మీద కూర్చున్నారు. గాలి చల్లగా తగులుతుండడంతో పక్కనున్న వ్యక్తి వెచ్చగా కవ్విస్తోంది శ్రీనివాసరావుని. అందుకే అతని దగ్గరకు జరిగి కూర్చున్నాడు. చాలా ఏళ్ల తర్వాత రాధ ఆ వెచ్చదనం ఫీల్ అవుతోంది. సంఘసేవలో ఏది ఆమె తన ఒంటిని గురించి మర్చిపోయింది. ఇప్పుడది మరీ మరీ మారాం చేయడం వల్ల దాన్ని గుర్తించక తప్పడం లేదు. అందుకే అతని భుజం తగులుతున్నా పక్కకు జరగాలన్న ధ్యాస రావడం లేదు. పైపెచ్చు అతను ఇంకాస్త జరిగితే బాగుండనిపిస్తోంది. అతను ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో ఆమెను చూసినప్పుడు తనలో నలుగుతున్న భావనల్ని గుండెతో చెబుతున్నట్లు మెల్లగా గాఢంగా వివరిస్తున్నాడు. ఆమెకు లైన్ దొరికేటప్పటికి మరో 1/2 గంట అయింది. మరికి వెడదామా అంది బయటకు వస్తూ. అప్పుడేనా అన్నాడు నిరుత్సాహంగా. శివరాత్రి కూడా కాదు జాగారం చేయడానికి అంటూ నవ్విందామె. సెకండ్ షోకి వెళ్దాం అంటూ ప్రపోజ్ చేశాడు అతను. సినిమాకా అందామె. ఆ అన్నాడు శ్రీనివాసరావు. ఆమె ఈ మధ్యకాలంలో సినిమాలు చూసెరగదు. ఇప్పుడున్న యాక్టర్ల పేర్లు కూడా తెలియవు. అతనితో మరి కాసేపు గడపొచ్చన్న ఆలోచనలో మీ ఇష్టం అంది. ఇద్దరూ థియేటర్కి వెళ్లారు. చలికాలం కావడం వల్ల జనం పెద్దగా లేరు. హై క్లాస్లో అంతకన్నా లేరు. ఎప్పుడు వేశాడో ఏమో గాని అతను ఆమె చేతులపై చేయి వేశాడు. మొదటి నుంచి అతను సినిమాపై దృష్టి మరల్చలేకపోయాడు. ఏ పాత్ర ఎందుకు వస్తుందో, ఒకదానికొకటి ఏం సంబంధమో తెలియడం లేదు. ఆఖరికి అందులో ఎవరు నటించారోనన్న స్పృహ కూడా లేదు. ఆమె పరిస్థితి అంతే. శరీరమంతా వెచ్చటి ఆవిళ్లు ప్రవహిస్తున్నట్లుంది ఆమెకి. కానీ ఎక్కడో తప్పు చేస్తున్నామేమోనన్న ఆలోచన. అంత సంఘర్షణ మనసులో జరుగుతున్నా ఆమె అతన్ని వారించలేకపోయింది. సినిమా వదిలేటప్పటికి చలి మరి కాస్త ఎక్కువైంది. మోటార్ బైక్లో ప్రయాణిస్తుంటే చలి శరీరాన్ని కోసేస్తున్నట్లుంది. అందుకే ఆమె ఓ క్షణం తటపటాయించినా
కుడి చేతిని అతని ముందు నుంచి తిప్పి పట్టుకోవడం కోసం అన్నట్లు అతని మీద పూర్తిగా వాలిపోయింది. ఇద్దరూ ఊరికి చేరుకున్నారు. గుడి దగ్గర బైక్ని ఆఫ్ చేసి దిగబోతున్న ఆమెతో, ఇంత రాత్రి వేళ స్వామిని ఎందుకు డిస్టర్బ్ చేయడం, మా ఇంటికి వెళ్దాం రండి అన్నాడు. ఆమె తిరస్కరించలేకపోయింది. అంత రాత్రి స్వామిని లేపడం మంచిది కాదని అనుకుంది. తనకు అనుకూలంగా మనిషి స్టేట్మెంట్లు తయారు చేసుకుంటాడు. ఆమె అలా అనుకోవడానికి కారణం అదే. ఆమె మౌనంగా ఉండడంతో ఇక అతను రెట్టించి అడగలేదు. స్టార్ట్ చేసి రండి అన్నాడు. ఆమె ఎక్కి కూర్చుంది. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. కిందంతా మేస్త్రీలు పడుకుని ఉన్నారు. ఇంతమంది ఉండగా తనను పిలిచాడు ఏమిటని ఆమె ఆశ్చర్యపోయింది. పైకి వెళ్దాం రండి అని రెండు చాపలు, రెండు దిండ్లు, తదితర సరంజామా అంతా ఎత్తుకున్నారు. పైన బోధతో కప్పిన చిన్న వసార లాంటిది ఉంది. దానికి గోడలు లేవు. కప్పు మరీ కిందికి ఉండడం వల్ల లోపలున్న వాళ్ళు పరిశీలించి చూస్తే తప్ప కనిపించరు. ఒక ఫేస్ కరెంటుతో గుడ్డిగా వెలుగుతున్న ట్యూబ్లైట్లా చంద్రవంక పడమటి ఆకాశాన్ని పట్టుకుని వేలాడుతుంది. చలిగాలి ఈ చిన్న వసారాను కూడా వదలడం లేదు. ఊరు ఊరంతా చీకటి దుప్పటిని కప్పుకుని పడుకున్నట్టుంది. ఎవరూ లేని ఆ ఏకాంతం, ఆ నిశ్శబ్దాన్ని చూస్తుంటేనే తామిద్దరి మధ్య ఏదో జరగబోతూ ఉందని అర్థమవుతుంది ఆమెకి. అతను పడకలు పరచి రండి అని పిలిచాడు. ఆమె కళ్ళు మూతలు పడ్డం లేదు. రక్తానికి బదులు కోరిక ప్రవహిస్తున్నట్లు ఒళ్ళంతా అదోలా ఉంది. మొదటి రాత్రి పెళ్లి కూతురు ఎందుకంత నింపాదిగా నడుస్తుందో అప్పుడు అర్థమైంది ఆమెకి. అతన్ని చూడాలనిపిస్తున్నా సిగ్గు వల్ల కన్రెప్పలు లేవడం లేదు. ఒళ్ళంతా అదురుపాటుగా ఉంది. పైట ఎప్పుడూ లేనిది ఇప్పుడే కొత్తగా బరువెక్కుతున్నట్లు తోస్తోంది. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళింది. అతను 10 అడుగుల దూరంలో ఉన్నా అతని ఉనికిని శరీరం ఫీల్ అవుతోంది. అతని స్పర్శ కోసం ఒళ్ళంతా పొంగుతోంది. కళ్ళు పైకెత్తరా, అతను మరింత దగ్గరగా వచ్చి అన్నాడు. ఆమె అతని కోసం అన్నట్లు కళ్ళు పైకెత్తింది. ఆ మసక వెలుగులో తన కోసం ఆకాశంలోంచి దిగిన దివ్య సుందరునిలా ఉన్నట్టు తోచింది. ఇప్పుడు నువ్వెలా ఉన్నావో తెలుసా, అతను ఆమె చుబుకాన్ని చూపుడు వేలుతో పైకెత్తుతూ అన్నాడు. చెప్పండి అన్నట్లు కళ్ళను పూర్తిగా పైకెత్తింది. కళలో తప్పిపోయిన అందాల రాశి మెలకులో దొరికినట్టుంది. 4 వైపుల నుంచి నీళ్లు చిమ్ముతున్నప్పుడు ఎలా ఊపిరాడదో అలా ఫీల్ అయింది ఆమె. అతను చుబుకాన్ని వదలలేదు. వదలమని ఆమె అడగనూ లేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఎన్ని క్షణాలు గడిచాయో తెలియదు. అతను ఆమె భుజం మీద చేయి వేసి మంచం మీదకు లాక్కొచ్చాడు. మీరిద్దరూ కలుసుకుంటే నేను వెళ్ళిపోతాను అని చెబుతున్నట్లు చలి మరింత గిల్లుతోంది. ఒకరి అందాలు మరొకరికి తెలియడానికి తాను సాయం చేస్తున్నట్లు వెన్నెల మరింత హెచ్చింది. వాళ్ల మధ్య ఏం జరుగుతుందో దొంగతనంగా చూస్తున్నట్లు గాలి బయటే ఉంది తప్ప లోపలికి పోవడం లేదు. ఆమె 2 భుజాలు పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టబోయాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఆమె భుజాల నునుపు అతని ఆలోచనను డైవర్ట్ చేస్తోంది. ఆమె కళ్ళలోని మెరుపు అతనికి కొత్త లోకాలను చూపిస్తోంది. అందుకే అతని చేతులు అతనికి తెలియనంతగా కిందకు దిగాయి. ఆమె ఎత్తుపల్లాలని అతని చేతుల్లో సరిచేస్తున్నా వాటి స్పర్శను మనసుకు తగులుతోంది. నీటి బుడగ పగిలినట్టు కోరిక గుండెల్లో పగులుతోంది. రక్తం దేనికోసమో పరుగులు పెడుతోంది. నరాలు కొత్త అనుభూతితో సాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఆమె శరీరం సుఖంలో తేలుతోంది. అవయవాలన్నీ బరువెక్కుతున్న మనసు మాత్రం దూది పింజలా కొత్త లోకాలకు ఎగిరిపోతుంది. ఏం పుస్తకం సెలెక్ట్ చేస్తున్నా బాబు, ఇక్కడ ఆపేయాలనిపిస్తుంది కానీ మధ్యలో ఆపేస్తే మన ఆడియన్స్ ఏం చేస్తారో ఏమంటారో ఏమో. సరే కానివ్వండి, ఏదో ఒకటి చేసేద్దాం. అతడు మరింతగా కావాలనుకున్నట్లు చేతులతో వాటేసుకుని దగ్గరికి లాక్కుంది. ఆమె మీద తన ఛాతీని తలుచుకుని గుండెని తోడుతున్నట్లు తోస్తోంది అతనికి. ఆమె మునిగాళ్ల మీద పైకి లేచి తన పెదవులను అతని నోటికి అందించింది. అమృతం ధారగా పడుతున్నట్టు అతను ఆమె పెదవుల్ని జొర్రుకుంటున్నాడు. తన పని తనదే అన్నట్లు అతని చేతులు ఆమె అందాలను నగ్నంగా చూడడానికి ప్రయత్నిస్తున్నాయి. శృంగార రాజ్యానికి ద్వారపాలకులుగా ఉన్న జాకెట్ను తొలగించడానికి అతను అవస్థ పడుతున్నాడు. ఆ బంధనాలను తొలగించడం ఇసుకలో సిమెంట్ కలిపినంత ఈజీ కాదు అంది నవ్వుతూ. అనాథ వృద్ధుల కోసం ఆశ్రయం కల్పించడం అంత కష్టమూ కాదు. ఈసారి మరింతగా ప్రయత్నిస్తున్నాడు అతను. మాటకు మాట భలే అంటిస్తారే అంది మెచ్చుకోలుగా. అవును మరి అంటూ ఇదే అదనుగా వాళ్ళిద్దరూ మంచంపై వాలిపోయారు. ఇలా శ్రీనివాసరావుకి రాధకి మధ్య కొత్త సంబంధం ప్రారంభమైంది. వాళ్ళిద్దరికీ కుదర్చడం వరకే తిప్పరాజు పని అయిపోలేదు. ఆ తర్వాత కూడా తిప్పరాజు పాత్ర కంటిన్యూ అయింది. ఎంత చిన్న అవసరం వచ్చినా శ్రీనివాసరావు తిప్పరాజు మీద ఆధారపడేవాడు.
ఇద్దరి మధ్య మెసేజ్లు అందజేయడం దగ్గర నుంచి ఎక్కడ కలుసుకోవాలో అన్న ప్లేస్ల నిర్ణయం వరకు తిప్పరాజే చేసేవాడు. అతను తెలివైన వాడు కావడం వల్ల, చొరవ ఉన్నవాడవడం వల్ల వాళ్ళిద్దరికీ సుఖపడ్డం తప్ప మరెలాంటి అవాంతరాలు లేకపోయాయి. ఇలాంటి కొత్త సంబంధాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా దాగవు. శ్రీనివాసరావుకి రాధకి మధ్య ఎంతో కొంత అనుబంధం ఏర్పడిందని ఊరు ఊరంతా పసిగట్టేసినా అదెంత గ్రేడ్లో ఉందో మాత్రం ఎవరికి ఖచ్చితంగా తెలియదు. ఊరు చెవులు కొరుక్కుంటున్న సమయంలో ఊరి పెద్దకు ఈ విషయం తెలిసింది. వృద్ధుల ఆశ్రమానికి స్థలం ఇచ్చే విషయంలో ఆయన పునరాలోచనలో పడ్డాడు. అలాగని స్థలం ఇవ్వనని బ్లెంట్గా రాధకు చెప్పలేకపోయాడు. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుని నన్ను పిలిపించారు అంటూ చెప్తుంది రంగనాయకి. ఇద్దరూ ఈ ఊరు వారు కాదు. ఈ ఊర్లో చాలా కాలం ఉండే అవకాశం ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం కొనసాగుతుందో నాకు కావాలి. సాక్ష్యాధారాలతో నువ్వు దాన్ని నిరూపించాలి అని ఆయన నాకు కేసు అప్పగించాడు అని చెప్తుంది రంగనాయకి. సరేనని నేను ఒప్పుకున్నాను. రెండో రోజు నుంచి దర్యాప్తు ప్రారంభించాను. పని ఒప్పుకున్న తర్వాత తప్పదు కదా. రోజు సాయంకాలం పక్క ఊరికి వెళ్ళి రాత్రి బాగా పొద్దుపోయే వరకు అక్కడే ఉండి వచ్చేదాన్ని. ఎవరిని కదిలించినా శ్రీనివాసరావుకి రాధకి మధ్య ఏదో ఉందని చెప్పేవాళ్లే కానీ ఖచ్చితంగా ఏ సమాచారమో చెప్పలేకపోయేవాళ్ళు. దానికి కారణం శ్రీనివాసరావు ఊర్లో కాపురం ఉంటూనే పగలంతా సైట్లోనే గడిపి ఏ రాత్రో ఇంటికి చేరుకునేవారు. ఇక రాధ అయితే ఆశ్రమంలోనే మకాం గనుక ఆమె గురించి వినడమే తప్ప చూసిన వాళ్ళు తక్కువ. ఆమె బాగా పరిచయం ఉన్నవాళ్ళు మరీ తక్కువ. ఇక ఏది దారో నాకు అంతుపట్టకుండా పోయింది. ఓ రోజు సాయంకాలం యథాప్రకారం పక్క ఊరికి పోయాను. ఊర్లో ప్రవేశించే ముందు తిప్పరాజు టీ స్టాల్ రోడ్డు పక్కగానే ఉంది కాబట్టి అటు దృష్టి మరల్చాను. అక్కడ శ్రీనివాసరావు ఉన్నాడు. ఊర్లోకి వెళ్ళడం దండగని అంతకుముందే అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడేమైనా క్లూ దొరుకుతుందేమోనని వెళ్ళాను. అందున వేడిగా టీ కూడా తాగాలనిపించింది. టీ ఇవ్వయ్యా అని తిప్పరాజుకు చెప్పి బల్ల మీద కూర్చున్నాను. అతనితో నాకు పెద్ద పరిచయం లేకపోయినా మనిషి తెలుసు. ఏమిటత్తా రోజు మా ఊరు దారి పడుతున్నావు అని అడిగాడు తిప్పరాజు. ఏదో చిన్న పనిలే అల్లుడు అని నేను వరుస కలిపాను. ఇలాంటి వరుసలు మనుషుల మధ్య కాస్తంత ఎక్కువ అభిమానాన్ని కలగజేస్తాయి. అందుకే నేను అల్లుడా అని పిలిచాను. నా ఎదురుగా ఉన్న బల్ల మీద శ్రీనివాసరావు కూర్చుని టీ తాగుతున్నాడు. నాకు టీ ఇచ్చాక తిప్పరాజు శ్రీనివాసరావు మాటల్లో పడ్డారు. మామూలు విషయాలు మాట్లాడుకుంటున్నా వాళ్ళిద్దరి మధ్య గొప్ప స్నేహం ఉన్నట్టు నేను కనిపెట్టాను. స్తోమత రీత్యా చూస్తే శ్రీనివాసరావుకు తిప్పరాజుకు మధ్య పొంతనే లేదు. శ్రీనివాసరావు పెద్ద కాంట్రాక్టరు, తిప్పరాజు చిన్న టీ కొట్టేజమాని. సమాన స్థాయి లేని వాళ్ల మధ్య స్నేహం ఉండదు. అవతలి వైపు వ్యక్తి సుపీరియర్గానో యువతలి వ్యక్తి ఇన్ఫీరియర్గానో ఫీల్ అవుతుంటారు. ఈ ఫీలింగ్లున్నప్పుడు స్నేహం ఉండదు, ఉన్నా ఎక్కువ రోజులు నిలవదు. అలాంటిది శ్రీనివాసరావుకి తిప్పరాజుకి మధ్య అంత క్లోజ్నెస్ ఎలా ఏర్పడిందన్న డౌట్ ప్రారంభమైంది నాకు. వాళ్ళిద్దరినీ కలుపుతున్న లింక్ ఏదో ఉండాలి, అదేమిటో తెలియాలి. ఎంత చిన్న సందేహం వచ్చినా అది తీరే వరకు దాన్ని వదిలిపెట్టకూడదన్నది నా పాలసీ. అందుకే రోజు సాయంకాలం తిప్పరాజు కొట్టుకు వెళ్ళడం ప్రారంభించాను. ఓ రోజు యథాప్రకారం అక్కడికి వెళ్ళాను. ఆ రోజు పౌర్ణమి. చంద్రుడు చీకటి పడే కొద్దీ తెల్లగా మెరిసిపోతున్నాడు. 7 గంటలప్పుడు రాధ కొట్టుకొచ్చింది. నేను అదే చూడ్డమామెను. ఆకాశంలో చందమామ లేదంటే రోజు వెన్నెల కురిపించేది ఆమెనంటే నేను నమ్మేదాన్ని. అంత అందంగా ఉంది. ఆమె నన్ను చూసి తటపటాయించి చివరికి ధైర్యం చేసి చేతిలోనున్న చిన్న స్టీలు గిన్నెను తిప్పరాజు చేతికి అందించింది. అదేమిటో నాకు తెలియలేదు. ఒక మాట కూడా మాట్లాడకుండా ఆమె వెళ్ళిపోయింది. నేను అవి ఇవి మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాను. మరో 1/2 గంటకు శ్రీనివాసరావు వచ్చాడు. ఇందాక రాధ ఇచ్చిన స్టీలు గిన్నెను అతనికి ఇచ్చాడు తిప్పరాజు. ఈరోజు పౌర్ణమి కదా, ఆశ్రమంలో చక్కెర పొంగల్ని నైవేద్యం పెట్టారు, నీకోసం స్వామి పంపాడు అని చెప్పాడు. అంటే అది చక్కెర పొంగల్ అన్నమాట. స్వామి పంపించాడనడం అబద్ధం. నేనున్నానని తిప్పరాజు అలా చెప్పాడని నాకు అర్థమైంది. ఇంత తెలివిగా వ్యవహరించడం వల్లే విషయం బయటకు పొక్కకుండా తిప్పరాజు లాక్కొస్తున్నాడని అనిపించింది. మొత్తానికి శ్రీనివాసరావుకి తిప్పరాజుకి మధ్యనున్న లింకు రాధన్నమాట. మంచి మధ్యవర్తి ఉండడం వల్లే ఇబ్బంది లేకుండా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు శ్రీనివాసరావు, రాధలు. 2వ రోజు నుంచి మెల్లగా విషయం కదల్చడం ప్రారంభించాను. కానీ తిప్పరాజు ఎంతకీ లొంగలేదు. ఎక్కడా దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈలోగా శీతాకాలం పోయి ఎండాకాలం వచ్చింది. ఎదురుగా ఉన్న కొట్టువాడు కూలర్ బాక్స్ తెచ్చుకొని కూల్ డ్రింక్స్ అమ్మడం ప్రారంభించాడు.
ఎండలు ముదురుతున్న కొద్దీ ఆయన వ్యాపారం పెరుగుతోంది. అదే డిగ్రీలో తిప్పరాజు వ్యాపారం తగ్గుతోంది. ఎదుటి కొట్టు చూడు, ఎలా జనంతో క్రిక్కిరిసిపోతుందో. నువ్వు కూలర్ పెట్టుకోవచ్చు కదా అని ఓ రోజు తిప్పరాజును కదిపాను నేను. అదే నేను ఆలోచిస్తున్నాను, డబ్బు కావాలిగా, అది 30,000 అన్నాడు నిరుత్సాహంగా. 30,000 నీకో లెక్క అన్నాను నేను. నా పరిస్థితి ఏం బాగుండడం లేదు, కొట్లో వచ్చింది తినడానికే సరిపోతుంది, చిల్లిగవ్వ మిగల్చలేదు. ఇప్పటికిప్పుడు 30,000 అంటే మాటలా అన్నాడు తిప్పరాజు. శ్రీనివాసరావు లాంటి పెద్ద కాంట్రాక్టర్ని చేతిలో పెట్టుకుని అలా మాట్లాడతావేంటి, ఆయన్ని అడిగి అప్పు తీసుకో, నిదానంగా తీర్చుకుందువు గాని అని నిప్పంటించాను. ఇదేదో మంచి ఐడియా లాగుందని అనిపించినట్టుంది తిప్పరాజుకి. ఏం మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయాడు. వారం తర్వాత వెళ్ళాను, కూలర్ లేదు. ఏమైంది అని అడిగాను. శ్రీనివాసరావు డబ్బు ఇవ్వలేదు అన్నాడు బాధతో. ఆ బాధను కోపంగా మారిస్తే నాకు కావాల్సిన సమాచారం దొరికిపోతుంది. ఎంతో సహాయం చేశావు నువ్వు, కానీ మనుషులకి విశ్వాసం ఉండదు. లేకుంటే ఆఫ్టర్ ఆల్ 30,000 అడిగితే ఆ కాంట్రాక్టర్ ఇవ్వడా అని ఆవేశంగా అన్నాను నేను. అప్పుడు బరస్ట్ అయిపోయాడు తిప్పరాజు. సహాయాలు అని మెల్లిగా అంటావేమిటి, ఈ ఊర్లో ఇల్లు కుదిర్చి పెట్టడం దగ్గర నుంచి చెప్పడానికి వీల్లేనని నీచమైన పనులు కూడా చేశాను అన్నాడు తిప్పరాజు. ఇనుము బాగా కాలింది, ఇప్పుడే సాగ కొట్టాలి అని అనుకుని, రాధలాంటి మనిషిని కుదిర్చిపెట్టావే అన్నాను. చీకట్లో బాణం వేయడం అంటే ఇదే. ఎదుటి వ్యక్తికి విషయం తెలిసిపోయింది అనిపించగానే ఇక ఏమీ దాచుకోవాలనిపించదు కష్టాల్లో ఉన్న మనిషికి. తిప్పరాజు పరిస్థితి కూడా అదే. తాను ఎలా రాధని శ్రీనివాసరావుని కలిపింది, ఏ సమయంలో వాళ్ళిద్దరినీ ఎలా ఆదుకున్నది మొత్తం చెప్పేశాడు. మరుసటి రోజు ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి అంతా వివరించి ఆ సంబంధం ఉందన్న విషయం తెలిసి వృద్ధుల ఆశ్రమానికి స్థలం ఇవ్వకుండా పోవద్దు, అది ఆమె వ్యక్తిగత విషయం, ఆమె ప్రైవేట్ లైఫ్ గురించి మనకొద్దు, అందువల్ల మీ ఊరికి కానీ మీకు కానీ వచ్చే నష్టం ఏమీ లేదు, భర్త లేనిది ఏదో తోడు కోసం వెంపర్లాడడం తప్పు కాదు అని సుదీర్ఘంగా చెప్పాను ఆయనతో. ఆయన కన్విన్స్ అయ్యాడు. రంగనాయకి తను పట్టిన 4వ కేసు గురించి ముగిస్తూ, అలా మధ్యవర్తుల వల్ల ఎంతటి ప్రయోజనం ఉందో అంత అపాయమూ ఉంది, కాబట్టే ఎవరి మీద మనం మరీ ఆధారపడకూడదు, మనం సహాయం చేసే మధ్యవర్తుల్ని ఎప్పుడూ మన గుప్పిట్లోనే పెట్టుకోవాలి, లేదంటే కొత్త సంబంధం గురించి అందరికీ తెలిసిపోతుంది అని 4వ జాగ్రత్త గురించి చెప్పింది రంగనాయకి. అప్పుడే జితేంద్ర లేచినట్టు అనిపించి లిఖిత లోపలికెళ్ళింది. ఆ రోజు సాయంకాలం డాక్టర్ జితేంద్రను పరీక్షించి, ఇక ఇంటికి తీసుకెళ్ళొచ్చు, ప్రమాదం ఏమీ లేదు అన్నాడు. జితేంద్రకు ప్రాణాపాయం తప్పింది కానీ పూర్తిగా కోలుకోలేదు. గ్లూకోజ్ బదులు నీరసాన్ని ఒంట్లోకి ఎక్కించినట్లు నిస్సత్తువగా ఉన్నాడు. శరీరం ఇంకా స్వాధీనానికి రాలేదు, కళ్ళు బలవంతంగా తెరవాల్సి వస్తోంది, కాళ్లకు నిలబడ్డానికి కూడా శక్తి చాలడం లేదు, బస్టాండ్ వరకు నడవలేడు. నువ్వెళ్ళి ఆటో పిలుచుకురా అని రంగనాయకిని పురమాయించింది లిఖిత. బిల్లు చెల్లించేటప్పటికీ ఆటో రెడీగా ఉంది. ముగ్గురు ఊరికి చేరుకున్నారు. నేను ఇంటికి వెళ్తాను అన్నాడు అతను ఆటో ఊర్లోకి ప్రవేశించగానే. ఏ ఇంటికి, రంగనాయక్ అడిగింది. చిన్నస్వామి ఇంటికి అంటూ అతను దిగేశాడు. నడవగలరా, కావాలంటే రంగనాయకిని తోడుగా పంపుతాను అంది లిఖిత. వెళ్ళగలనులేండి అని అతను వెళ్ళిపోతున్నాడు. ఎందుకనో అతను అలా మౌనంగా వెళ్ళిపోవడాన్ని లిఖిత భరించలేకపోయింది. ఈ సన్నివేశాన్ని ఆమె మరో విధంగా ఊహించుకుంది. అతను ఎంతో కృతజ్ఞతతో తనను చూస్తాడు, తనను రక్షించినందుకు ఎంతో అభిమానంతో థ్యాంక్స్ చెప్తాడు, తన ప్రేమనంతా మాటల్లో పొదుగుతాడు. అప్పుడు ఏం పర్వాలేదు, సాటి మనిషిగా సహాయం చేశాను అని ఆమె ఎంతో క్యాజువల్గా అంటుంది. అతని కళ్ళు మాత్రం కృతజ్ఞతా భారంతో తేలుతాయి. ఇలా ఊహించడం వల్ల అతను దీనికి విరుద్ధంగా నిశ్శబ్దంగా వెళ్ళిపోవడాన్ని వెరితిగా ఫీల్ అయ్యింది లిఖిత. తను ఇంటి దగ్గర దిగి ఆటోను పంపించేసింది. 2 రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల ఆమెకు బాగా అలసటగా ఉంది. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. మరుసటి రోజైనా జితేంద్ర కనిపిస్తాడనుకుంది, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అతన్ని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది. తనకు అతని ఆరోగ్యం గురించి దిగులా, లేక అతన్ని చూడకపోతే తను ఉండలేని స్థాయికి చేరుకుందా, ఏమైంది తనకి, ప్రాణాలను కాపాడినందుకు అతని నుంచి తను కృతజ్ఞతలను కోరుకుంటుందా, ఎందుకు అలజడి అని తనలో తాను చాలాసార్లు తర్కించుకుంది. సాయంకాలం వరకు ఎలానో గడిపింది, కానీ ఆ తర్వాత ఒంటరిగా ఉండడాన్ని భరించలేకపోయింది. జితేంద్ర తప్ప మరో ఆలోచన రావడం లేదు. వరండాలో అటూ ఇటూ తిరుగుతుంటే తల్లి వచ్చింది. గిరిజ కూతురు పెద్ద మనిషి అయింది కదా, ఈరోజు ఇంట్లోకి తీసుకుంటారట ఉదయం చెప్పి వెళ్ళింది. నాకైతే రావాలనుంది కానీ
అంత దూరం నడవలేను, నువ్వు వెళ్ళి రాకూడదు అందామె. ఈ రోజుల్లోనూ అలాంటివి చేస్తున్నారా అంటూ లిఖిత ఆశ్చర్యపోతూ అడిగింది. ఆ మనిషి జీవితంలో పండగలు పబ్బాలే కదా ఆనందం ఇచ్చేది. మీరు ఇలా ఆశ్చర్యపోతున్నారు కానీ మా కాలంలో అయితే ఆడపిల్ల పెద్ద మనిషి కాగానే ఎంత వేడుక జరిపించేవారనుకున్నావు అని అందామె. సరేలే వెళ్తాను అంటూ బయలుదేరింది లిఖిత. గిరిజ ఇల్లు ఊరికి కాస్తంత దూరం. రైలు రోడ్డు దాటిన తర్వాత పొలాల్లో ఉంటున్నారు. దాదాపు 1 కిలోమీటర్ దూరం. సాయం సంధ్య పచ్చటి పైరు మీద పడి ఎల్లో రంగులోకి మారి పొలాలన్నీ బంగారు ద్రవంతో నిండిపోయినట్టు కనిపిస్తున్నాయి. పడమటి కొండల్ని చీల్చుకుని నిష్క్రమిస్తున్న సూర్యుడు ఎర్రగా చెర్రీ పండులా ఉన్నాడు. ఇంటికి ఎగురుతున్న పక్షులు ఆకాశంలో తోరణంలా కనపడుతున్నాయి. చల్లటి గాలి ఎక్కడినుంచో లేచొస్తున్నట్లు ఒంటికి తగులుతోంది. జీవితంలోని మధురమైన జ్ఞాపకాలు అప్పుడప్పుడు గుర్తుకొచ్చినట్టు పంట కాలువలు అక్కడక్కడా ఎదురొస్తున్నాయి. రైలు రోడ్డు ఎక్కుతుంటే పాటలు వినిపించాయి. ఇలాంటి ఫంక్షన్కు కూడా రేడియో పెట్టారే అనుకుంటూ రైలు కట్ట దిగింది లిఖిత. అక్కడి నుంచి గిరిజ ఇల్లు పంట పొలాల మధ్య అందంగా కనబడుతోంది. ఆమె వెళ్ళేటప్పటికి ఫంక్షన్ ప్రారంభమవుతూ ఉంది. వారం రోజుల నుండి బయట తడికల్లో ఉన్న గిరిజ కూతురు స్వప్న ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్లాలన్న తపనతో ఉన్నట్లు కనిపించింది. రారా అంటూ ఆహ్వానించింది లిఖితను గిరిజ. నలుగు పెట్టిన తర్వాత పక్కనున్న వాళ్లతో అవి ఇవి మాట్లాడడం ప్రారంభించింది లిఖిత. విషయం తెలిసిన వాళ్ళు జితేంద్రకు ఎలా ఉంది అని అడిగారు. బాగున్నాడు అని ముక్తసరిగా జవాబిచ్చింది. ఆ క్షణం నుంచి మళ్ళీ అతని ఆలోచనలు మొదలయ్యాయి. కొంపదీసి తిరిగి ఊరెళ్ళిపోలేదు కదా అన్న అనుమానం కూడా వచ్చింది. అవును, అతనుంటే ఏమి పోతేనేమి, తనకెందుకు, ఏమిటి నేను కోరుకుంటోంది, అతన్ని తను ప్రేమిస్తోందా, దగ్గర అవ్వాలని కోరుకుంటోందా, తనకు కావాల్సిందేమిటి, అతను ఏమీ చెప్పలేదు, ఇంతకీ తనతో చెప్పాలనుకున్న విషయం ఏమిటి, 2 సార్లు చెప్పలేకపోయాడు, ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది, అతని ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేనంత అమాయకురాలేం కాదు తను, బంగారు నగల వ్యాపారాన్ని వదిలిసి వచ్చేసిన వాడు తనతో ఏం చెబుతాడో ఊహించలేనంత వెర్రిదేం కాదు, కానీ అతని నుంచి వినాలనుంది, ఈ గుండె అంత ప్రేమను కోరుకుంటోందా, ఇక అక్కడ కూడా ఉండలేకపోయింది ఆమె, దేని నుంచి తప్పించుకోవాలని అక్కడికి వచ్చిందో అదే వెంటపడి తరుముతోంది, అలాంటప్పుడు ఎక్కడైనా ఒకటే కదా, కానీ ఫంక్షన్ అయిపోకుండా మధ్యలో రావడం బాగుండదనిపించి ఉండిపోయింది. మరో 1/2 గంటకి ఫంక్షన్ పూర్తయింది. అమ్మలక్కలంతా ఊరికి బయలుదేరే హడావుడిలో ఉన్నారు. అందరితో వెళ్లడం ఇష్టం లేక అందరూ వెళ్ళిపోయాక ఇంటికి బయలుదేరింది. దారి చూపించడానికే చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నట్లు దారంతా వెన్నెల పరుచుకుని ఉంది. గాలి ఎక్కడో భయపడడం వల్ల చల్లబడిపోయినట్లు చలిపెడుతోంది. దూరంగా ఉన్న ఊరు లైట్ల కాంతిలో వెలుగుల నదిలో కదలకుండా నిలబడిపోయిన దీపపు దున్నెలా కనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని పొలాల గుండా కాకుండా ఏటి పక్కనున్న కాలిబాటన బయలుదేరింది లిఖిత. నేను తోడొచ్చి దిగబెడతానమ్మా అని గిరిజ భర్త అన్న వద్దంది. ఎందుకనో, ఇప్పుడు ఎవరిని భరించే స్థితిలో లేదామె. ఒంటరితనమే మధురంగా ఉంది. అది ప్రేమ లక్షణమేమోనని చాలాసార్లు తనలో తనే అనుకుంది. ఆమె ఎస్టీ కాలనీ దాటింది. భూమి అంతా ఏరే ఆక్రమించుకున్నట్టు ఆ ప్రాంతం అంతా ఇసుకతో నిండి ఉంది. గుబురు పొదలు రోడ్డును ఇరుకు చేస్తున్నట్లు విస్తరించున్నాయి. దూరంగా రైల్వే బ్రిడ్జి వెన్నెల్లో మసగ్గా కనిపిస్తోంది. ఆమె నడుస్తున్నదల్లా టక్కున ఆగింది. భయం ఒంటిని జల్లుమనిపించింది. కళ్ళను సాగదీసి చూసింది. ఏదో నల్లటి ఆకారం కల్వర్టు మీద కూర్చుని ఉంది. అక్కడే శ్మశానం ఉండడంతో తెలియకుండానే భయం గుండెల్లో దూరింది. తీతువు పిట్ట అరుస్తున్నట్టుంది. ప్రకృతి అంతా నిశ్శబ్దంగా నిలబడిపోయినట్లు చెట్ల ఆకుల రెపరెపలు కూడా లేవు. అంతవరకు తోడుగా ఉన్న గాలి తనను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయినట్లు ఉక్కబోస్తోంది. దూరంగా ఉండి గమనిస్తుండడం వల్ల ఆ ఆకారం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. ఏమై ఉంటుంది అది? దెయ్యమా, ముసుగు దొంగ, దోపిడీదారుడా, ఎవరు, లేకపోతే ఇదంతా నా భ్రమ? ఆమె అలానే నిల్చుండిపోయింది. కాలు ముందుకు పడ్డం లేదు. చలిగాలి వీస్తున్నా చెమట పట్టేస్తోంది. తన ముఖం చెమటతో తడిసి జిడ్డుగా తయారవడం తనకు తెలుస్తూనే ఉంది. కారణం తెలియకుండానే ఆమెకు జితేంద్ర మీద కోపం వచ్చింది. అతని ఆలోచనల నుంచి తప్పించుకోవడానికే తను పిలవని పేరంటానికి బయలుదేరింది. అతని నుంచి దూరం అవ్వాలనే ఇక్కడికి వచ్చింది. ఆడవాళ్లతో పోకుండా ఒంటరిగా వెళ్లాలన్న కోరిక ఇతని వల్లే కలిగింది. చివరికి ఇలా చిక్కుపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? వెనక్కి వెళ్ళిపోతే ఎస్టీ కాలనీలో పడిపోవచ్చు. అక్కడి నుంచి ఎవరినో ఒకరిని తోడు తీసుకుని పొలాల గుండా ఇంటికి వెళ్ళొచ్చు. ఆమె ఆలోచిస్తోంది కానీ ఖచ్చితమైన నిర్ణయం ఏమీ తీసుకోలేకపోతోంది. ఆకారం పైకి లేవబోయి తిరిగి కూర్చున్నట్టు కదిలింది. తనను గమనించిందా? ఇంతవరకు తనను చూసినట్లు లేదు.
చూసి ఉంటే ఏదో ఒకటి జరిగిపోయేది. దెయ్యం అయితే మీదపడి ప్రాణం తీసేది, దొంగ అయితే తన నిలువు దోపిడీ చేసి ఉండేవాడు, దోపిడీదారుడైతే తనను కత్తితో పొడిచి నగలన్నీ తీసుకుని పరారై ఉండేవాడు. ఇవేమీ జరగలేదంటే ఆ ఆకారం తనను గమనించలేదన్నమాట. ఇప్పుడు ఏమిటి చేయడం? కళ్ళు మూసుకుని పరిగెడితే భయం తగ్గుతుంది, ఎవరైనా వస్తే ధైర్యం వస్తుంది. కానీ కళ్ళు మూసుకుని ఎలా పరిగెత్తడం? ఇంత రాత్రిపూట ఇటువైపు ఎవరొస్తారు? ఆకారాన్ని మరింత పరిశీలనగా చూసింది. నల్లని కంబళీనో దుప్పటినో ముసుగేసుకున్నట్లు అది పరమ భయంకరంగా కనిపిస్తోంది. మొత్తానికి అది మనిషే. అంటే మనిషి ఆకారంలో ఉన్న దెయ్యమా? ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ ఆకారం ఒకసారి పైకి లేచి తిరిగి కూర్చుంది. ఇప్పుడు కాకపోయినా మరో క్షణంలో అయినా తనని చూస్తుంది. అంతవరకు అక్కడే ఉండడం మూర్ఖత్వం. ఏదైతే అదే అవుతుందని ధైర్యంగా ముందుకెళ్లడమే, లేదంటే వెనక్కి వెళ్ళి ఎస్టీ కాలనీలోంచి దూరి పొలాల గుండా నడవడమే. వెన్నెల కూడా భయపెడుతున్నట్టుంది. ఆమె వెనక్కి వెళ్లడానికే నిశ్చయించుకుంది. కానీ తల తిప్పిందే గాని వెళ్లబుద్ధి కాలేదు. అలాంటి చర్య పిరికితనంగా అనిపించింది. దెయ్యాలనేవి లేవని, అవి కేవలం మానసిక భ్రమలని తనకు తాను చెప్పుకుంది. దొంగైనా భయపడవలసింది ఏమీ లేదు. తన దగ్గర చెవులు దుద్దో తప్ప ఏమీ లేవు. కెవ్వున అరిస్తే వినిపించేటంత దూరంలో ఎస్టీ కాలనీ ఉంది. కాబట్టి దొంగైనా అంత సాహసం చేయకపోవచ్చు. ఇంత ఆలోచించినా అడుగు మాత్రం ముందుకు పడ్డం లేదు. చెమట తగ్గడం లేదు. భయం గుండెల్లోంచి పోవడం లేదు. జితేంద్ర, ఎక్కడున్నావు? నువ్వు వచ్చి నన్ను రక్షించకూడదా? నీకోసమే కదా ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను అని అనుకుందో లేదో వెంటనే ఏవో అడుగుల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూసింది. ఎవరో వస్తున్నారు. తను పిలవగానే ప్రత్యక్షం కావడానికి జితేంద్ర దేవుడేం కాదు కదా. పురాణాల్లో అయితే ప్రమాదంలో ఉన్న భక్తులు పిలవగానే దేవుడు ప్రత్యక్షమవుతాడు. కానీ ఇది పురాణం కాదు. అడుగుల చప్పుడు మరింత దగ్గరైంది. వస్తున్నది మనిషే, కాబట్టి భయపడవలసింది ఏమీ లేదు. కానీ వస్తున్నది ఎవరు? ఒత్తిడి ఎక్కించి వెలుగును పెంచడానికి చంద్రుడు కిరోసిన్ దీపం కాదు కదా. కాబట్టి అటు చూస్తే ఏదో తెలియని ఆకారం, ఇటు చూస్తే ఎవరో తెలియని మనిషి. రెండింటి మధ్య తను ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఎలా? అడుగుల చప్పుడు ఇప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తోంది. అతను దగ్గరయ్యాడు. జితేంద్ర పోలికలను ఆమె కనిపెట్టింది. అతను ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆమె సంతోషంతో కెవ్వున అరవబోయి బలవంతంగా నిగ్రహించుకుంది. అతను జితేంద్రే. ఓకే, 11వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 12వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.